డ్రెస్సెస్ వెళ్ళి చూపండి, కొంచెం చాలా విషయాలు ఒకటి. సో ఇవాళ మనం ఒక పెళ్లికి అటెండ్ అవ్వబోతున్నాం. మనం అంటే మీరు నేను కాదు, మనం మీరు నేను, మీరు అందరు అడుగుతున్నారు ఒక మీటప్ గ్రీటప్ మీట్ అండ్ గ్రీట్ కైండ్ ఆఫ్ ఏదైనా ప్లాన్ చేయండి అనేసి. విత్ కష్వి అసలు ఎంత పాసిబులో అనేసి నేను అవుతున్నా, కుదిరితే ప్లాన్ చేద్దాం. పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళి వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ బావమరిది ఇక్కడ ఎమ్నాల్లోనే అవుతుంది. సో వీఆర్ గోయింగ్ అనమాట, దానికి తయారవుతున్నాను. ఈ చీర ఆడి కట్టుకున్నా, కష్వి బర్త్డే రోజు, యాక్చువల్ బర్త్డే రోజు కట్టుకున్నాను పొద్దున గుడికి వెళ్ళినప్పుడు. సో ఎక్కువ ఫోటోలు వీడియోలు ఏం తీసుకోలేదు అండ్ కట్టుకున్న తృప్తి లేదు. చాలా బట్టలకు అదే, కొన్ని కొన్ని నచ్చుతాయి కదా, బట్ మళ్ళీ కట్టాలన్న ఇష్టం ఉందన్నమాట. సో అట్లా దీని మీద పోలేదు, అందుకనే ఇవాళ మళ్ళీ కట్టుకున్నాను నేను. అండ్ కష్వి కూడా దీనికి మ్యాచింగ్ పట్టు లంగా బ్లౌజ్ ఉంది, అది తను తన బర్త్డేకి వేసుకున్న పట్టు లంగా అనమాట, అది దానికి వేయబోతున్నా. ఆయన మంచి ఫోటోలు వీడియోలు దిగాలి. అసలే మా మమ్మీ ఇప్పుడే చెప్పేవైంది, నాన్న మనం మంచిగా నువ్వు నేను, నువ్వు డాడీ నేను, నేను కష్వి, నేను డాడీ కష్వి, నువ్వు డాడీ, మనందరం అన్ని ఫోటోలు దిగాలి అంటే. మమ్మీ యూట్యూబ్ బ్లాగ్ ఉంటుంది కదా, అంటే బ్లాగ్ నేను ఎవరికైనా చూపించుకుంటానా, నేను స్టేటస్లో పెట్టుకుంటానా, నాకు మంచి ఫోటోలు కావాలి అని చెప్పింది అనమాట. సో మంచి ఫోటోలు దిగబోతున్నాము. సో అదే, సో కమ్ విత్ మీ. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ సైడ్ పెద్దగా వెడ్డింగ్స్ వాటికి వీడియోలు ఏం తీయలేదు, ఈవెన్ చెల్లి పెళ్ళి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు. సో అయితే తయారవుతా, చీర కట్టేసుకున్నా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. మేము 11 వరకు అక్కడ ఉండాలనుకున్నాం, 11:20 అవుతుంది, ఇక్కడ పూర్తిగా తయారవ్వలేదు. గాజులు తీసుకొని మంచిగా తయారవ్వాలండి. సో లెట్స్ గెట్ రెడీ. దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. ఈ సమ్మర్లో ఆర్ జనరల్గా బయటికి వెళ్తున్నాము అని అంటే మనం ప్రిపేర్ అయ్యే థింగ్స్లలో ఒకటి సన్ స్క్రీన్ అనేది ఉండాలి. ఇంకా అసలు నేను నా స్కిన్ కేర్ విషయంలో నేర్చుకున్న దాంట్లో సన్ డ్యామేజ్ అసలు గింత ఉంటుందా, మన స్కిన్ ఇంత డ్యామేజ్ చేస్తుంది అన్నది రియలైజ్ అయినా. అండ్ సన్ డ్యామేజ్ అన్నది మన ఫేస్ కన్సర్న్స్ ఉంటాయి కదా, దాంట్లో మేజర్ పోర్షన్ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనం సన్ స్క్రీన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా. అండ్ ఆల్సో పిల్లలకి పెట్టడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట, బికాజ్ వాళ్ళ స్కిన్ ఇంకెంత సెన్సిటివ్ది అండ్ దానికి ఇంకెంత ప్రొటెక్షన్ కావాలి. అండ్ పర్సనల్గా నేను వాడేది మీకు చెప్దాం అనుకుంటున్నాను, బికాజ్ యాజ్ అ మామ్స్ మనం బెస్ట్ ఇవ్వాలనుకుంటాము. అలా నేను వెతికి ట్రై చేస్తున్నదే ఇది మామా ఎర్త్ వాళ్ళ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రాలైట్ సన్స్క్రీన్ అన్నట్టు. ఇది పెడితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వైట్ క్యాస్ట్ కూడా ఉండదు. అండ్ ఇది SPF 50 అన్నమాట. అండ్ అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే ఎలాంటి టాక్సిన్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండా చేశారని సర్టిఫికేట్ వచ్చింది. అదే కదా మనకు కూడా కావాలి, మనం పిల్లలకు పెడుతున్న ఏదైనా మంచిదై ఉండాలని ఆలోచిస్తాము. అండ్ మీరు ఏదైనా సరే పెట్టే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి, ఒక ప్లేస్లో పెట్టి చూసి వర్కౌట్ అవుతుందా అని తెలిసాక పెట్టండి. నేను కష్వి విషయంలో అన్ని అలానే ట్రై చేస్తాను, ఇది కష్వికి వర్కౌట్ అయింది అని అంటే ఇన్ జనరల్ కూడా ఇది అన్ని స్కిన్ టైప్స్కి వర్కౌట్ అవుతుంది. అండ్ సో ఈ సన్స్క్రీన్ హార్ష్ యూవీఏ యూవీబీ రేస్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అండ్ ఇది ఓన్లీ ఇండోర్ అనే కాదు, ఇప్పుడు సమ్మర్లో పిల్లలు బయటకి పూల్స్కి వెళ్తుంటారు కదా, అక్కడ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది 120 మినిట్స్ దాకా. ఎలాంగ్ విత్ దిస్ వన్ నార్మల్గా నేను వాళ్ళది మామా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ అని ఉంటుంది, సబ్బు, ఈ రెండింటి కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది నాకు, బాత్ ఫాలోడ్ బై సన్స్క్రీన్ అన్నమాట. సో మీ పిల్లల రొటీన్లోనైతే స్నానం చేపించి లోషన్ పెట్టడం ఎలానో సన్స్క్రీన్ కూడా అలాగా పెట్టండి. ఫ్యూచర్లో మీ పిల్లలే మిమ్మల్ని థ్యాంక్ చేస్తారు, ఎస్పెషల్లీ గర్ల్స్. మనం ఎట్లా ఇప్పుడు ఏజ్కి అనుకుంటున్నామో అప్పుడు తెలియక మనమైతే మన పిల్లలకి ఆ ప్రొటెక్షన్ అనేది చిన్న ఏజ్ నుండి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. అండ్ ఇవి రెండింటిని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ మీరు ఇది మామయ్యతో వాళ్ళ వెబ్సైట్లో ఉంటే నా కోడ్ వాడండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలతో పాటు వాళ్ళ స్టోర్స్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ యాప్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ యాప్ స్టోర్లలో అవైలబుల్ ఉంది. అండ్ మీరు వాడి మీ ఫీడ్బ్యాక్ని ఇస్తే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆనియన్ షాంపూకి కూడా అలానే చేశారు. అండ్ ఆల్వేస్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని బెటర్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. కావాలి అంటే ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తా. సో అట్లా ఎండల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అని అంటే మాత్రం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి విత్ కిడ్స్. సో అలా సన్ ప్రొటెక్షన్, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం, కొద్దిగా వాళ్ళని చల్లగా ఉండేలాగా ఏసీలు ఫ్యాన్లు అట్లా అట్లనైతే నేను ట్రై చేస్తున్నా.
బయట జనాలు నన్ను గుర్తుపట్టే దానికంటే మన చుట్టాలు మనోళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ మంది నన్ను గుర్తుపడతారు అన్నమాట. బికాస్ ఇలా కళ్యాణి యూట్యూబర్ వీడియోలు చేస్తుంది అన్నది ఎవరో ర్యాండమ్ పర్సన్ కంటే కూడా మన తెలిసిన వాళ్ళల్లో అయితే ఏ మన శంకర్ పెద్ద ఉన్నాడు కదా అలా బిడ్డ మన వీళ్ళ మన్మరాలు ఇళ్ళ కోడలు అనేది ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. సో నేను మా ఫంక్షన్లకు వేటికి వెళ్ళినా సరే అందరూ గుర్తుపట్టడాలు అందరూ మాట్లాడించుకోవడాలు అండ్ మన పేరెంట్స్ మన వాళ్ళు వీళ్ళు నీకు ఇది ఫలానా అని చెప్పే కంటే ముందే నువ్వు నాకు తెలుసు నువ్వు వీళ్ళ బిడ్డవి కదా సో వీళ్ళు నాకు ఇది అవుతారు సో నువ్వు నాకు ఇది అవుతావు అని పరిచయం చేసుకోవడాలు మంచిగా అప్రిషియేట్ చేయడాలు మన వాళ్ళకు మన మీద ఉండే ప్రేమ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో మంచిగా మనస్తృప్తి ఇదిగా అబ్బాయి ఎంత మంచి ఉంటాయో మంచిగా అనిపిస్తాయి అని చెప్పడాలు ఎంత మంచి అనిపిస్తుంది అంటే నార్మల్గా మన వల్ల ఏ ఈవెంట్స్కి వెళ్ళినా మంచిగా అనిపిస్తాయి. ఇంక ఇట్లా వెళ్తుంటేనైతే నేను ఇండియాలో ఉండడము అన్నింటికి అటెండ్ అవ్వడము వీళ్ళందరినీ కలవడము వీళ్ళందరి ప్రేమని ఫీల్ అవ్వడము ఎంత మంచిగా అనిపిస్తుందో అండ్ ఫంక్షన్లకు వెళ్ళాలి పెళ్ళిళ్ళకి వెళ్ళాలని ఇట్లా ఉందన్నమాట. అండ్ సేయింగ్ దాట్ ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళకి వెళ్ళడం మాత్రం నిజంగా కష్టమే, ఎస్పెషల్లీ పిల్లలతో. అసలు అందరూ ఎక్కడ కూలర్లు ఉంటే అక్కడ, ఎక్కడ ఏసీలు ఉంటే అక్కడ అలా ఉండడం అవుతుంది. అండ్ ఈ పిన్ని వల్ల తమ్ముంది పెళ్ళి అన్నమాట. అసలు మా చుట్టాలందరినీ మీకు పరిచయం చేయాలి, మా చుట్టాలందరినీ చూపించాలనిపిస్తుంది కానీ మా ఫ్యామిలీ నా ఇంట్లో ఫంక్షన్స్కి నాకు వ్లాగ్ చేసే సిచ్యువేషన్ ఉండదు, అన్నింటినీ రికార్డ్ చేసే అంత ఉండదు. అట్లా చాలా మిస్ అవుతాను. బర్త్డే అప్పుడైతే ప్రతి ఒక్కళ్ళని వీడియోలలో చూపించాలనుకున్నా కానీ ఎవరూ రికార్డ్ చేయలేదు. అట్లీస్ట్ ఫ్యూచర్లో అక్కడక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు కనిపిస్తే అలా చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఇదంతా మా మమ్మీ వాళ్ళ మేన మామ ఫ్యామిలీ సైడ్ అన్నమాట. నలుగురు వాళ్ళు, ఇద్దరు అత్తలు ఇద్దరు బాబాయిలు. సో ఇప్పుడు చిన్న బాబాయ్ వాళ్ళ వైఫ్ తమ్ముంది పెళ్ళి అన్నమాట. సో అట్లా ఆ దీనికి వచ్చినాము. అండ్ నాకేంటో ఒక మొహమాటం వ్లాగ్స్ చేసేటప్పుడు, యుఎస్లో ఉంటే ఓన్లీ కార్తీక్ నేనే ఉంటా కాబట్టి ఫ్రీగా ఇట్లా చేసేస్తా ఎవరుండరు అని, ఇక్కడ ఎవరేం ఫీల్ అవుతారో ఎవరేం అనుకుంటారో అన్న మొహమాటంతో నేను ఎక్కువ వ్లాగ్ చేయను. కానీ తర్వాత నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏంటంటే అందరూ లైక్ మనోళ్ళు కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ ప్రేమ ఒక మెమరీ లాగా మిగిలిపోతుందని అందరికీ ఇష్టమే ఉంటుంది పార్ట్ ఆఫ్ ద వ్లాగ్ ఉండడం అని మెల్లమెల్లగా నేను నేర్చుకుంటున్నాను. అందుకనే అందరినీ రికార్డ్ చేసి పెట్టాలని ట్రై చేస్తున్నాను. అండ్ ఇట్లా మీ అందరికీ మా ఫ్యామిలీ ఇంకా నా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలని వ్లాగ్స్ చేయాలి నేను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కింద కమెంట్ చేయండి. వేడి బాబు అంత దూరం అసలు తట్టుకోలేం పాపం బిడ్డకైతే మొత్తం చెప్పులన్నీ ఎర్రగా. అండ్ మమ్మీకి నా చీర నచ్చింది, మన చెల్లి పెళ్ళికి కట్టుకున్న చీర కంటే ఈ చీర ఇంకా బాగుందంట. ఇది ఇమ్మాడిలో తీసుకున్నా సిల్వర్ జ్యువెలరీ, మంచిగా ఉంది. ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ వచ్చాడు. వెయిట్ ప్లేట్ ఇస్ ఓపెన్ ప్లేట్ కశ్వికి నేనంటే నాకు ఏదైనా ఇబ్బంది అయినా చెప్తా, కశ్వికి ఇబ్బంది అవ్వద్దు అన్న వర్షన్లో, ఎస్పెషల్లీ డీహైడ్రేట్ అవ్వద్దు ఈ సమ్మర్ వల్ల అన్న వర్షన్లో డైలీ తనను ఐదర్ వాటర్మిలన్ ఆర్ ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వడం, డైలీ షర్బత్ ఎక్కువ వాటర్ ఇవ్వడం, పెరుగు దాపిచ్చడం మంచిగా ఇవన్నీ వేస్తున్నా. మీకు కూడా ఇంకా సమ్మర్ టిప్స్ ఏమైనా ఉంటే నా కింద కమెంట్ చేయండి. ఎట్లా
ఎట్లుందనా? బాగుందా? ఎట్లుంది? సూపర్. సూపర్. ఎట్లుంది? మా తమ్ముడు నిఖిల్ కరీంనగర్ నుండి పెళ్ళికి అనేసి వచ్చిండు. కాసేపు ఉన్నాడు, సాయంత్రం దాకా ఉన్నాడు, తర్వాత వెళ్ళిండు. ఆయన మా ఆడపడుచు వచ్చిందనమాట. మా సౌమ్య తన డ్రెస్సెస్ అన్నీ మా మమ్మీ దగ్గరనే కుట్టిస్తుంది. ఆయన మీలో చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, మా మమ్మీ తన టైలర్ డీటెయిల్స్ ఏంటి, మీ అందరు కూడా వచ్చి కుట్టించుకోవాలి అనేసి ఉంది అని చెప్పేసి. నాకు మా మమ్మీకి యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మేబీ దట్స్ ద ఈజీ వే. మీకు ఎవరికైనా వచ్చి కుట్టించుకోవాలి అనుకున్న వాళ్ళకి మెసేజ్ చేసి రావడానికి, ఆ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ తిను మా హనీ నాకు చెల్లి అవుతుంది. ఇందాక చెప్పిన కదా, మా మమ్మీ వాళ్ళ మీన మామ అండ్ వాళ్ళ పిల్లలని, అందులో ఫస్ట్ బాబాయ్ బిడ్డ అన్నమాట. సో తను ఇప్పుడు ఈవినింగ్స్ అప్పుడప్పుడు అట్లా వచ్చి ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఈ చికెన్ సాంగ్ ఇది పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. చికెన్ సాంగ్ ఎక్కడైతే ఏది అక్కడ స్వయం కావాలి? ఏది 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 అదా? ఇదా? ఎస్, ఇది కావన్నా? పెట్టనా? ఇది పెట్టాలా? ఏది చూపి చూపి. ఏది 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 చూపి పెడతా. ఏది? అది పెట్టనా? అది పెట్టు. మిస్ రేచల్ పెట్టనా? ఆమె మొహం ఎట్లా గుర్తుపట్టిందా? చిన్న గింత గింత ఆమె ఫేస్ ఇంత న్యూడిగా గింత, ఎంత స్క్రీన్ స్క్రీన్లో గింతుంది, గింతే గింత ఉన్నది గుర్తుపట్టినా. సో ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం. ఎవరిది? విజయ్ దేవరకొండ సినిమా, ది ఫ్యామిలీ స్టార్. రీసెంట్గా మేము నా ఛానల్లో చూసేవి కదా అవడి. నేను ఆ మూవీ ప్రమోషన్లో పార్ట్ కాబట్టి నేను పార్ట్ ఆఫ్ ద మూవీ అని అనుకుంటా. సో ఎలా మిస్ అయితే మూవీ చూడడం. సో అందుకనే ఫస్ట్ డేనే వెళ్తున్నాము. అండ్ తమ్ముడు ఆల్రెడీ కరీంనగర్ టికెట్స్ బుక్ చేసిండు. 6:00 మూవీ, ఇప్పుడు ఆల్మోస్ట్ 5. నేను కష్యూ ఫుల్ తయారు, కానీ తాత ఉన్న అమ్మమ్మనే లేట్ కదరా. కష్యూ ఎవరు లేట్? తాత కదా, తాత లేట్. ఇంకా డాడ్ డ్రెస్ సెలెక్షన్ అవుతుంది, మా మమ్మీ తయారైతుంది. మా మమ్మీ గీ టైంలో కూడా భగవద్గీత అవసరం అనే అమ్మ. ఈ రోజు పాప విమోచన ఏకాదశి. మీకు ఇట్లాంటి ఉంటాయనన్నా తెలుసా? పాప విమోచన ఏకాదశి అట. సో మా మమ్మీ ఇప్పుడు ఆ స్టోరీ వింటుంది. సందులా ఇక్కడ కూర్చో అనమాట. అమ్మను పట్టుకో, ఇక అమ్మను పట్టుకో, కూర్చున్నా. ఈ షూస్ ఎట్లున్నాయి? బాగున్నాయా? బాగున్నాయా? సూపర్ ఉన్నాయా? మియా మియా ఉంది నీ షూస్ మీద. చూసుకున్నాను, మియా మియా ఉంది నీ షూస్ మీద. సినిమా సినిమా ఈమె ఫస్ట్ సినిమా రా. సూపర్ సూపర్ నడిగా తాతకి ఎక్కి
ఇన్ కేసు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఏంటంటే మాకు అశ్వి కితకితలు పెడుతుంది, కితకితని తక్క తక్క అంటది అన్నమాట. సో ఈ చిత్రం చూస్తున్న ప్రేక్షకులు నిఖిల్ గారు ఏడు ఇంకా రాలేదు. ఎన్నో చూస్తావే ఎడతావు కష్టం చూస్తావే ఎడతావు. విజయ్ మామాస్ సో ఇది కష్వి మొదటి సినిమా తన లైఫ్లోనే. అండ్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వెళ్ళొచ్చు అన్న చూసుకొని డాక్టర్తో చెక్ చేసి తర్వాత మేము మూవీకి వెళ్ళాం అన్నమాట. అండ్ ఈ మూవీకి నేను మూవీ ప్రమోషన్స్లో పార్ట్ విజయ్ దేవరకొండని వెళ్ళి కలిసాను కదా. మీరు అందరు ఛానల్లో చూడకపోతే ముందు వీడియోస్ చూడండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అక్కడ నేను చాలా రీల్స్ చేసి పెట్టాను. సో మూవీ ప్రమోషన్లో పార్ట్ కాబట్టి ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఆ మూవీ చూడాలి అన్నది నేను ఫిక్స్ అయిపోయాను అన్నమాట. అండ్ మా తమ్ముడు అసలు నడక ముందే వాడు టికెట్స్ బుక్ చేసిండు. సో మేమందరం వెళ్ళినాము. అండ్ నేను మూవీ వెళ్ళొచ్చిన ఇట్లా వెళ్ళినా అని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే అందరూ రివ్యూ ఏంటి ఏంటి అని అడిగారు. నాకు చెప్పాలంటే సినిమాని నేను బాగుందా బాగాలేదా అన్నట్టు కాకుండా విజయ్ది ఈజ్ లైక్ చెప్పిన కదా పార్ట్ ఆఫ్ ద మూవీ లాగానే ఫీల్ అయ్యి చూసిన కాబట్టి నాకైతే బాగానే అనిపించింది. అండ్ నేను ఏదో సినిమాలకి రివ్యూలు ఇచ్చే అంత నాలెడ్జ్ ఆ క్రిటిక్ కాదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. నేను సినిమాని 3 గంటలు ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేస్తే నేను బాగానే ఉందని చెప్తా. సో అలా నేనైతే ఎంటర్టైన్ అయినా అండ్ నాకు బాగానే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే కష్వి, అగైన్ కష్వి విషయంలో తను సినిమా చూస్తుందా చూడదా ఎంజాయ్ చేస్తా చేయదా భయపడుతుందా సౌండ్లు తనకి డిస్టర్బింగ్గానో లేకపోతే ఇంకేదన్నా అలా ఉంటుందా అన్న భయం ఎక్కువ ఉండే అన్నమాట. తను భయపడలేదు కానీ ఒకటే ఏంటంటే ఒకటే సీట్ దగ్గర కూర్చోదు కాబట్టి తను తిరుగుతూ ఉండే తనతో పాటు నేను తిరుగుతూ ఉండే. హాల్లో నుండి ఒక 3-4 సార్లు బయటకు వచ్చిన తను దింపిన హాల్లో కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉండే అన్నమాట. కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న సీన్లు మిస్ అయినా కూడా ఓవరాల్గా సినిమాని అయితే చూడగలిగిన. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది రేపు నేను కార్తీక్ అశ్వి కూడా తిరిగి వెళ్ళగలుగుతాము మూవీస్కి. తను పడుకున్నాకనైనా నైట్ టైంలో కానీ లేదా ఇంకా తన నైట్ టైం స్లీప్ దగ్గరికి వచ్చిన టైంలో కానీ అట్లా అన్నట్టు అనుకున్నాను అన్నమాట. అండ్ ఈవినింగ్లో కూడా తనది నాప్ టైం ఉండే ఒక ఆల్మోస్ట్ గంట సేపు మరి 40 మినిట్స్ పడుకుంది. సో అండ్ మీ అందరిని చాలామంది కలిశాను అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. మీరు మొన్న విజయ్ని కలిశారు కదా ఎట్లున్నాడు అంటే చాలామంది ఇష్టం ఉండి ఫ్యాన్స్ అయ్యి వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా విజయ్ ఎలా ఉన్నాడు మంచిగా మాట్లాడతా విజయ్ తోరుకున్న మీకు ఏమనిపించింది అని అడగడం అన్నమాట. సో నాకైతే ఓవరాల్గా సినిమా అయితే బాగా అనిపించింది. ఆల్రెడీ సినిమా చాలా డేస్ అయింది, మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సినిమా చెప్పరా నచ్చిందా పెన్ని నీకు నచ్చిందా అనే సినిమా అమ్మాయి నచ్చిందా విజయ్ నచ్చిందా విజయ్ నచ్చింది సగం నిఖిల్ గారు కనబడ్డాడు పాపం మీరు రాలా నీకు రెండు కోసం త్యాగం చేసి రాలా అసలు టికెట్లు బుక్ చేసిందే ఈడు అక్క మరి పోతున్నాం కదా 5th కి చెప్పు తీసుకుపోయిండు వీడే కానీ రాలే వీడిష్టం అంటే ఏంటి తెలుసమ్మా హైదరాబాద్ లో బుక్ చేసిరట టికెట్ ఫస్ట్
వేస్టా లేదు వేరే వాళ్ళకి అమ్మేసిన గక్కుతుంది మొహం మీదనే బ్లాక్ అంటది. ఫ్రీడమ్ వచ్చింది నాకు ఇంతసేపు పట్టుకొని పట్టుకొని ప్రేయర్స్ చేస్తున్నా. పాప ఏం అమ్మ ఏం అవుతుంది ఇదేంటిది ఛాయ్ కశ్మీర్ ఏంటిది చూసినా. సో అదన్నమాట ఈ వీడియోలోని ముచ్చట్లు. అండ్ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కీప్ స్మైలింగ్, బై బై.